హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బరోడా బజ్జీ అని చీరాల్లో చేసి అమ్ముతారు, అలా ఈరోజు నేను కూడా చేయాలనుకుంటున్నాను. ఇది బరోడా పిండి. ఈ వాములో ఈ పిండిలోనే కొంచెం వాము ఉప్పు వాము వేస్తే చాలు. కొంచెం కలర్ఫుల్గా కనపడటానికి కొద్దిగా పసుపు వేయాలి. ఇది మొత్తం కలపాలి. చూడండి, వామ్ వేసాను, కొంచెం పసుపు ఉప్పు వేసాను, కలర్ కొంచెం చేంజ్ అవుతాను. మిర్చీలు అన్నమాట, ఇవి కారం లేవు, మిర్చి మిరపకాయలు, అందుకని ఇవి వేస్తాను. బరోడా పిండిలో నూనె వేస్తాను. నూనె బాగా కాలాక బరోడా బజ్జి వేస్తాను. పిండిలోనే అన్నీ వేసాను, వాము ఉప్పు అన్నీ వేసి కలిపాను అన్నమాట. ఇందులో మిరపకాయ వేసి దాంట్లో పెట్టాను, మధ్యలోకి చీల్చాను మిరపకాయ. ఇట్లా ఇక దీంట్లో ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే కారం నేను మధ్యలో. ఈ పిండి కూడా కొంచెం పులిసింది, పులిసిందా మళ్ళా బాగానే ఉంటుంది బజ్జి. మా వాళ్ళ ఇంటి దగ్గర బాగా అమ్ముతారు, అక్కడ చీరాల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి తెచ్చాడు ఒకసారి. బరోడా ఉప్పేస్తాను అని పిలుస్తుంది, వేయలేదు మంచి అయినా బాగా బాగా వస్తున్నాయి. ఇదిగోండి బరోడా బజ్జి. బరోడా పిండి అంటే ఏం లేదండి, దోశల పిండి. ఏం పిండి? పునుగుల పిండి. పునుగుల పిండి అన్నా అదే. మా అబ్బాయి తిని రుచి చెబుతాడు. నరసింహ ఒకసారి రుచి చూసి చెప్పాలి, టేస్ట్ చెప్తుకండా. బరోడా బజ్జీ చేశారు, ఇదిగోండి బజ్జీలు అయినాయి రెడీ. ఇవాళ ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లా ఉందో. నేను ఇంకొక వాయి వేస్తాను. మా వారికి బజ్జీలు అంటే ఇష్టం ఉండదు, అందువల్ల మా అబ్బాయికి ఏమన్నాడని ఇక్కడ చేస్తున్నాను. ఎట్లా నరసింహ? బాగుంది, సూపర్ ఉంది. ఎట్లా ఉంది? సూపర్. కరకరలు అంటున్నా చాలా ఎమ్మి ఎమ్మి ఎమ్మి. సూపర్.